దేవునామానికి మహిమ కలుగునుగాక. యేసును ప్రేమించుచున్నావు అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని మాసములుగా యేసును ప్రేమించుచున్నావు అనే కార్యక్రమం వీక్షిస్తూ వాక్యము ద్వారా దైవదీవెనలు పొందుతూ అంతమాత్రమే కాకుండా మాకు ఫోన్స్ చేస్తూ తెలియపరుస్తున్న మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభునామను వందనములు తెలియచేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవాని కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులో సత్యములను మేము గ్రహించినట్లు కృప చూపించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఆత్మీయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 22:15 ఈ విధముగా వ్రాయబడి ఉంది. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. ఈ ప్రత్యేకమైన సమయంలో మూఢుడు ఎవరు, హూఇజ్ ఎ ఫూల్ అనే అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అని వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మూఢత్వము, ఫూలిష్నెస్, బుద్ధిహీనత, అది బాలుని హృదయములో అనగా చిన్నపిల్లవాని హృదయములో స్వాభావికముగా, బై నేచర్, న్యాచురల్గా అది పుడుతూ ఉంది. అయితే శిక్షాదండము దాన్ని వానిలో నుండి తోలివేయును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో అసలు ఈ మూఢుడు ఎవరు, లేకపోతే బుద్ధిహీనులు ఎవరు, వీరు ఎలా ప్రవర్తిస్తారు, వీరి స్వభావం ఏంటి అనేటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. దాని కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి, ఉదాహరణకి సామెతల గ్రంథము 12:16 కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 12:16 మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును అని రాయబడి ఉంది. అంటే మూఢుడు త్వరగా తన కోపమును బయట పెడతాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక మూఢుడు ఎవరు అన్నప్పుడు నేను ముందుకు తీసుకొని రావాలనుకున్న మొదటి విషయం ఏంటంటే, కోపమును త్వరగా బయలుపరచువాడు మూఢుడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. సహజంగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేటువంటిది స్వాభావికముగా ఉంటూ ఉంది. కోపం లేనటువంటి వ్యక్తులు ప్రపంచంలో బహుశా ఎవరు కూడా ఉండరేమో. చిన్నపిల్లవాని దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి కూడా, స్త్రీ పురుషుని భేదం లేకుండా, గొప్ప భేదం అనే తారతమ్యం లేకుండా, ప్రతి వానికి కూడా కోపం అనేటువంటిది సహజముగా ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అయితే కోపమును త్వరగా బయలుపరచువాడు, కోపమును త్వరగా ప్రత్యక్షపరచేటువంటి వాడు మూఢుడు, బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలోచించండి, దీని ప్రకారం మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, కోపం అందరికీ వస్తుంది, అయితే కోపాన్ని మనం నియంత్రించుకోగలగాలి. దీని మరొక మాటలో చెప్పాలంటే, మనం కోపం యొక్క ఆధీనంలో ఉంటున్నామా, లేకపోతే కోపం మన ఆధీనంలో ఉంటుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి కోపాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి, కానీ మనమే కోపం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకోసమే తొందరపాటులో, కోపంలో, అనరాని మాటలు అనేసి, త్వరగా అనేసి ఎదుటి వ్యక్తి గాయపడిన తర్వాత, క్షమించండి నేను కోపంలో ఏదో మాట్లాడేశాను, క్షమించండి ఆవేశంలో ఏదో అలా అనేశాను, క్షమించండి నేను కోపంలో అలా చేయి చేసుకున్నాను అని అంటూ ఉంటాం. అంటే నువ్వు క్షమించవలసిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది. క్షమించు అనే పదాన్ని ఎదుటి వ్యక్తిని నువ్వు అడగవలసిన అవసరం ఏముంది, అంటే నువ్వు తప్పు చేశావన్న సంగతి నీకు అర్థమవుతుంది. సో జ్ఞాపకం చేసుకోండి, కోపంలో మనం చేసేటువంటి ప్రతి చర్య కూడా అది తర్వాత మనకే పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది. అలా పశ్చాత్తాపాన్ని పుట్టించినప్పుడు మరలా మనం తిరిగి క్షమాపణ చెప్తున్నాం, క్షమాపణ అడుగుతున్నాం. అందుకోసమే మన కోపాన్ని మనం ఆధీనంలో ఉంచుకోవడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి, కోపము ఎప్పటికీ కూడా క్షేమం కాదు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నువ్వు కోపపడితే ఆ కోపము సూర్యుడు అస్తమించే లోపలే
దాన్ని వదిలిపెట్టాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కోపాన్ని మరుసటి దినం వరకు నువ్వు తీసుకొని వెళ్ళకూడదు. ఇంకా అనేకమైన లేఖన భాగాలు మనం చూస్తున్నాం, కోపపడుడి కానీ పాపము చేయకుడి. అంటే కోపము నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది, కోపము నీ చేత పాపం చేయిస్తుంది. అందుకోసమే కోపాన్ని మన ఆధీనంలో ఉంచుకోవడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఉదాహరణకి కయ్యూని జీవితాన్ని మనం గమనించినట్లయితే, కయ్యూను కూడా మరి ప్రథమముగా స్త్రీ గర్భములో జన్మించినటువంటి పుత్రుడు. అతను చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో లేదు మనకు తెలియదు. బహుశా ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనం ఎలాంటి పరిస్థితులను అయితే కలిగి ఉన్నామో అలాంటి పరిస్థితులు కయ్యూను లేడు. ఈరోజు మనం ఎలాంటి శోధనలు అయితే ఎదుర్కొంటున్నామో అలాంటి శోధనలు అలాంటి పరిస్థితులు కయ్యూనికి లేవు. వాడు అయినప్పటికీ తన తమ్ముని మీద అతడు కోపగించాడు. మనకందరికి తెలిసిన విషయమే, ఆ కోపము అతని చేత నరహత్య చేయించింది. ఆ కోపము అతని చేత దేవునికి అబద్ధం చెప్పే విధముగా ఒక అబద్ధికునిగా చేసింది. అదే కోపము కయ్యూనుని దేవుని సన్నిధి నుంచి దూరం చేసింది. సో జ్ఞాపకం చేసుకోండి, కయ్యూనికి కోపం మేలు చేసినా కీడు చేసినా అంటే కయ్యూనికి కోపం కీడే చేసింది. అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని నుంచి దేవుని సన్నిధి నుంచి అది దూరముగా అతన్ని బయటికి గెంటి వేసింది. సో జ్ఞాపకం చేసుకోండి, అందుకోసమే నీ కోపాన్ని నీ ఆధీనంలో ఉంచుకోవడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. అంతేకాని ఏదో ఆవేశంలో అనేసి తొందరపాటుతో అనేసి క్షమించండి ఏదో కోపాలు అనేశాను అనడం కాదు. అసలు అనకుండా నువ్వు జాగ్రత్త పడడం ఇంకా చాలా శ్రేయస్కరం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ఒకవేళ ఒక వ్యక్తితో నువ్వు కోపంతో మాట్లాడి ఎదుటి వ్యక్తిని గాయపరిచావు అనుకుందాం, ఖచ్చితంగా నువ్వు అలా చేస్తే ఎదుటి వ్యక్తితో నువ్వు సమాధానాన్ని కోల్పోతావు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎదుటి వ్యక్తితో అసమాధానముగా ఉండి నువ్వు వచ్చి ఇక్కడ బావల్లో పాలిభాగస్తుడు అయితే ప్రభువు దాన్ని అంగీకరించడు. ఎదుటి వ్యక్తితో నువ్వు అసమాధానముగా ఉండి నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దాన్ని ప్రభువు అంగీకరించడు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండు అనని. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఎదుటి వ్యక్తి మీద కోపపడి అరిచి ఆ వ్యక్తిని గాయపరిచి ఆ వ్యక్తితో సమాధానం కోల్పోయి నువ్వు తిరిగి దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేయలేక నువ్వు సతమతం అవడం కంటే నీ కోపాన్ని ఆధీనంలో ఉంచుకొని ఎదుటి వ్యక్తితో సమాధానం పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడడం నీకు శ్రేయస్కరము కాదా? నువ్వు కోపపడి అరిచి తొందరపాట్లో పాపం చేసి తప్పు చేసి మరలా వెళ్ళి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పడం కంటే అసలు అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందుగానే నీ కోపాన్ని నువ్వు ఆధీనపరచుకోవడం అది నీకు క్షేమం కాదా? ఆలోచించండి. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది త్వరగా కోపపడువారు, త్వరగా కోపమును ప్రదర్శించేటువంటి వారు, తమ కోపాన్ని ఆధీనంలో ఉంచుకోలేనటువంటి వారు, కోపానికి బానిసలైనటువంటి వారు మూఢులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వారు బుద్ధిహీనులు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని కూడా ఈ ప్రాముఖ్యమైన సమయంలోనే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు ఈ మూఢులు? మరొక వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, అంటే తండ్రి చేసేటువంటి శిక్షను, తల్లి ఇచ్చేటువంటి గద్దింపును తిరస్కరించేటువంటి వారు మూఢులు, వారు బుద్ధిహీనులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు మాత్రమే కాదు, పెద్దలు కానీ మరి గురువులు కానీ, వారు మనకు క్షేమం చెప్పినప్పుడు, వారు మనకు మేలు చెప్పినప్పుడు, వారు మనకు సలహాలు ఇచ్చినప్పుడు, లేకపోతే వారు మనకు బుద్ధి చెప్పడానికి మంచి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం వాటిని తృణీకరిస్తే, వాటిని మనం పక్కన పెడితే మనం బుద్ధిహీనులమే, మనం మూఢులమే. జ్ఞాపకం చేసుకోండి, చాలా సందర్భాల్లో ఇలా ఎదుటి వ్యక్తి మనకు మంచి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఇలా ప్రవర్తిస్తుంటాం, నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, నీ అనుభవం ఎంత, నా అనుభవం ఎంత, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా, నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావా అని అంటూ ఉంటాం. కొన్నిసార్లు ఒకవేళ మన ఇంట్లో స్త్రీ లేకపోతే సహోదరి, భార్య కానీ తల్లి కానీ ఒకవేళ మనకి నీతి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీవి, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లుగా కొన్నిసార్లు మనం పక్కన పెడుతూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, మనకు ఎవరైనా సరే మనం చేస్తున్నటువంటి తప్పులను తృణీకరిస్తున్నప్పుడు, మనం చేస్తున్న తప్పిదమ్ములను మనకు సరిచేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి వాటిని మనం స్వీకరించడం అది మనకు శ్రేయస్కరం. దేవుని వాక్యం సెలవిస్తుంది తండ్రి చేయి శిక్షను తిరస్కరించేటువంటి వాడు మూడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లి కానీ తండ్రి కానీ మన పెద్దలు కానీ వారు మనల్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు, వాస్తవానికి ఇక్కడ శిక్ష అని రాయబడి ఉంది కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చాలా చక్కగా
ఇట్స్ ఎ డిసిప్లైన్ అని రాయబడి ఉంది. అంటే క్రమశిక్షణ. వాస్తవానికి తెలుగులో శిక్ష అనే పదం రాయబడి ఉంది. శిక్ష అనే పదానికి మనం సహజంగా ఆలోచన చేసినట్లయితే పనిష్మెంట్ అని అర్థం వస్తుంది. కానీ పనిష్మెంట్కి డిసిప్లిన్కి చాలా వ్యత్యాసం ఉంది. మరొక మాట చెప్పాలంటే శిక్షకి క్రమశిక్షణకి చాలా వ్యత్యాసం ఉంది. సో తల్లిదండ్రులు మనల్ని క్రమశిక్షణ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వారు గద్దింపును తిరస్కరించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి యవనస్తులారు ఆలోచన చేయండి. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనకు క్రమశిక్షణ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అవి మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, చాలా కష్టంగా అనిపిస్తాయి, చాలా కఠినంగా అనిపిస్తాయి. ఉదాహరణకి నువ్వు రాత్రి 9 గంటలకి ఇంటికి వస్తూ ఉంటే ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు, ఎక్కడ తిరిగేసి వస్తున్నావు అని వాళ్ళు నిన్ను క్రమశిక్షణ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దీనికి చాలా కఠినంగా బాధగా అనిపిస్తుంది. నేను ఇంకా ఏమన్నా చిన్నపిల్లవాడినా, నువ్వు ఇలా అడుగుతున్నావు, నేను నా ఫ్రెండ్స్తో తిరగద్దా, నా స్నేహితులతో తిరగద్దా, అయినా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తాను, నా మీద నీకు అంతమాత్రం నమ్మకం లేదా, నేను చదువుకుంటున్నాను, రకరకాలైన సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. వారు మన క్రమశిక్షణ చేస్తుంటే దాన్ని మనం ఇష్టపడము. చాలా సందర్భాలు అందుకోసమే మనం ఇంట్లో ఉండడం అంటే ప్రత్యేక యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను, ఇంట్లో ఉండడం కంటే హాస్టల్స్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు, హాస్టల్కి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండే తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రతిదానికి ఇలా కడుగుతుంటారు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇవన్నీ కూడా వాళ్ళు క్రమశిక్షణ చేసేటువంటి లాంటి ఒక భాగము. కానీ అవి మనకు మర్చట్లేదు, అవి మనకు కఠినంగా అనిపిస్తున్నాయి. కానీ జ్ఞాపకం చేసుకోండి, అలా మనల్ని ప్రశ్నించే వాళ్ళు, మనల్ని అడిగేటువంటి వాళ్ళు లేకపోతే మనకు అది ఎప్పటికైనా ప్రమాదమే. ఈవెన్ తప్పుపోయిన కుమారుని మనం గమనించినట్లయితే తన తండ్రి దగ్గర నుంచి అతను ఆస్తి తీసుకొని దూరంగా వెళ్ళిపోవడం గల కారణం తన తండ్రి దగ్గర తనకు స్వేచ్ఛ లేదు. తన తండ్రి ప్రశ్నిస్తూ ఉన్నాడు, 1 రూపాయి ఖర్చు పెట్టినా ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడికైనా వెళ్ళినా ప్రశ్నిస్తున్నాడు. అందుకోసమే ఆ డబ్బును తీసుకొని దూరముగా, మరొక మాటలు చెప్పాలంటే తనకు స్వేచ్ఛ కలిగినటువంటి ప్రదేశానికి, తను ప్రశ్నించేటువంటి వారు లేని ప్రదేశానికి, తనను జవాబు లెక్క అడగనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. తర్వాత తన పరిస్థితి ఏమైందో మనకు అందరికి కూడా తెలుసు. కనీసం పందులు తినే పొట్టు కూడా తినలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళి ఆకలి కలమటించిపోయి అయిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేసి మరలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో తప్పును గ్రహించి మళ్ళా తండ్రి వద్దకే తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతడు తన తండ్రి చేస్తున్న క్రమశిక్షను ఇష్టపడలేదు. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు అది మీ క్షేమం కొరకమే, అది మీ మేలు కొరకే, దాన్ని ఎప్పటికీ కూడా మరిచిపోవద్దు. బహుశా ప్రస్తుతం అది నీకు అర్థం కాకపోవచ్చు, బట్ వన్ డే నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి చేయి శిక్షను తృణీకరించవద్దు. అలా తృణీకరించేటువంటి వారు బుద్ధిహీనులు, వారు మూఢులు, వారు మూర్ఖులు. మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం. దౌర్భాగ్యమును గురించి ఏడ్చటం వలన మూఢులు నశించెదరు అనే అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం. అంటే దౌర్భాగ్యమును బట్టి ఏడ్చేటువంటి వారు ఎవరంటే మూఢులు, వారు బుద్ధిహీనులు. వారు ఎప్పుడు కూడా మాకు అది లేదు, మాకు ఇది లేదు అని ఏడుస్తుంటారు. వీళ్ళు ఏడవడానికి మరొక కారణం ఏంటంటే వీరు ఎప్పుడు కూడా పక్కనటువంటి వారితో పోల్చుకుంటూ ఉంటారు, బాగున్నటువంటి వారితో పోల్చుకుంటారు, లేకపోతే వారికంటే ఎక్కువ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకొని, చూడు వాళ్ళకి అది ఉంది మాకు అది లేదు అని చెప్పి తమ దౌర్భాగ్యమైన స్థితిని బట్టి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, లేని దాని గురించి ఏడ్చేటువంటి వాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు, తన జీవితకాలం అంతా ఏడుస్తూనే ఉంటాడు. కానీ లేని దాన్ని బట్టి చింతించడం మానేసి ఉన్నదాన్ని బట్టి సంతోషించేవాడు వాడు ఎల్లప్పుడూ సంతోషముగానే ఉంటాడు. జ్ఞాపకం చేసుకుని అందుకోసమే నీకు ఏమీ లేదో దాని గురించి కూర్చొని ఏడవడం కంటే నీకు ఏమి ఉందో దాన్ని బట్టి సంతోషించడం నేర్చుకో. దేవుడు నీకేది అవసరమో దేవుడు నీకు దాన్ని ఖచ్చితంగా ఇచ్చాడు. దేవుడు తెలుసు నీ అవసరత ఏంటో, నీకేమి ఇవ్వాలో నీకు అవసరమని దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు. దాన్ని బట్టి ముందు సంతోషించడం నేర్చుకో, దాన్ని బట్టి ముందు దేవుని స్తుతించడం నేర్చుకో. అంతేకాని నీకున్న దాన్ని వదిలిపెట్టేసి లేని దాని గురించి ఏడుస్తూ, మీ పక్కన వాళ్ళ గురించి కుళ్ళుకుంటూ, పక్కన వాళ్ళ గురించి నీ ఏడుస్తూ, నీ దౌర్భాగ్యమైన పరిస్థితిని బట్టి తిట్టుకుంటూ, నేనే దౌర్భాగ్యుడిని, మేమే దౌర్భాగ్యులం, మేమే రోగిస్తోళ్ళం, నేనే రోగిస్తోని, ప్రపంచంలో అందరూ బాగున్నారు, మా కుటుంబమే, మా బ్రతుకులు ఎలా ఉన్నాయి అని ఏడ్చేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో నువ్వే దౌర్భాగ్యుడు అని, కానీ నీకంటే ఈ లోకంలో బాధపడేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బహుశా నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో మీరే పేదవాళ్ళు, కానీ జ్ఞాపకం చేసుకోండి మీకంటే పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బహుశా నువ్వు గుడిసింట్లో ఉండడం బట్టి ఏది మా బతుకులా ఉంది, మేము గుడిసింట్లో ఉన్నామని, కానీ అదే గుడిసెలు కూడా లేకుండా ప్లాట్ఫామ్ల మీద, రైల్వే షెడ్స్ కింద, లేకపోతే ఫుట్పాత్ మీద జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
బహుశా నువ్వు అనుకుంటున్నావు చినిగిపోయిన వస్త్రాలు ధరించుకొని నేనే దౌర్భాగ్యురాలని, నా బతుకెందుకో ఇలా ఉంది, ఎంత చినిగిపోయిన వస్త్రాలు అనుకుంటున్నావు. కానీ ఆ చినిగిపోయిన వస్త్రాలు కూడా లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనీసం ఈ చలికి వణికిపోతూ ఒక చక్కని వస్త్రంతో తమ శరీరాన్ని కప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఎంతో మంది ఉన్నారు. ఒకసారి మీరు వెళ్ళి చూస్తే విజయవాడ రైల్వే స్టేషన్స్ లో ప్లాట్ఫామ్ల మీద పడిపోయిన ఎంగిల్ మెతుకులు ఏరుకొని తిని కళ్ళు క్రింపుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే అర్థమవుతుంది నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడివో, దేవుడిని పట్ల ఎంత మేలు చేశాడో, దేవుడికి ఎన్ని ఇచ్చాడో. అందుకోసమే ఎప్పుడు కూడా నాకు అది లేదు అని దిగులు పడద్దు. మనకు అన్నీ ఉండి కూడా మనకు ఉద్యోగం లేదని ఏడుస్తుంటాం, మన దగ్గర సంపాదన లేదని ఏడుస్తుంటాం. మరి జ్ఞాపకం చేసుకోండి, కనీసం నీకు పని చేయడానికి చేతులు ఉన్నాయి, నడవడానికి కాళ్ళు ఉన్నాయి. మరి కనీసం కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, మరి వారి పరిస్థితి ఏంటి? వారేమని ఆడవాలి? వారు దేని గురించి చింతించాలి? కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు పని చేసుకోవడానికి రెండు చేతులు ఇచ్చాడు, నడవడానికి రెండు కాళ్ళు ఇచ్చాడు. వారితో కష్టపడి నువ్వు పని చేయకుండా నువ్వు సోమరిపోతగా ఉంటూ, నువ్వు సోమరిపోతగా జీవిస్తూ, నిన్న దౌర్భాగ్యం చెప్పుకుని కూర్చొని ఏడుస్తుంటే దానికి ఎవరు జవాబుదారి? అందుకోసం ఒక భక్తుడు అంటాడు, బహుశా ఒకవేళ పేదవాళ్ళుగా పడడం మనం తప్పు కాదేమో, కానీ పేదవాళ్ళుగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మనం తప్పే అని అంటాడు. ఆలోచించేయండి, ఎందుకంటే మనం భేదవాళ్ళుగా పుట్టడం అది మన చేతుల్లో లేదు. బహుశా మనం ఎవరి తల్లిదండ్రులు ఏ కుటుంబంలో మనం జన్మించిన దేవుడు అనుమతిస్తే ఆ కుటుంబంలో మనం జన్మించాల్సిందే, అది దేవుడు అనుమతించేది. కనుక నువ్వు భేదవాడుగా పుట్టడం అది నువ్వు తప్పు కాదు, కానీ భేదవాడుగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే. ఎందుకంటే నువ్వు బ్రతికినటువంటి దినాల్లో నువ్వేం చేస్తున్నావు? సోమరిపోతుగా పండుకొని నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి ఏడుస్తూ, చింతిస్తూ, కంప్లైంట్స్ చేస్తూ, ఎదుటి వాళ్ళని పోల్చుకొని దిగులు పడుతూ, ఎదుటి వాళ్ళని పోల్చుకొని నీలో నువ్వు కులిపోతూ ఉన్నావా? అది నీ తప్పే. సో జ్ఞాపకం చేసుకుని అందుకోసమే తన దౌర్భాగ్యతను గురించి ఏడ్చేటువంటి వాడు మూడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ అలా ఉంటే దయచేసి నీ మూలత్వాన్ని, నీ బుద్ధిహీనతను విడిచిపెట్టి లేచి కష్టపడి పనిచేసి సంపాదించి నీ సంపాదన ద్వారా ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదకరముగా ఉండు. దేవుని పరిచర్యకు నువ్వు సహకారిగా ఉండాలి. క్రీస్తునందుప్రభు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు అని రాయబడి ఉంది. అంటే జ్ఞానమును వెతకనటువంటి వారు కూడా బుద్ధిహీనులే. వీరు జ్ఞానాన్ని వెతకలాడడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయరు. ఆలోచించేయండి, ఇక్కడ జ్ఞానము మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ జ్ఞానమే క్రీస్తు అయి ఉన్నాడని రాయబడి ఉంది. సో జ్ఞానమును వెతకడం అంటే క్రీస్తుని వెతకడమే. క్రీస్తుని వెతకకుండా, క్రీస్తుని కనుగొనకుండా నీకు జ్ఞానం రాదు. జ్ఞానం చేసుకోండి, జ్ఞానము యెహోవా దగ్గర నుంచి వచ్చేది, జ్ఞానము యెహోవా ఇచ్చేది. అందుకోసమే నువ్వు దేవుణ్ణి వెతకలాడాలి, దేవుణ్ణి కనుగొనాలి. అప్పుడు ఖచ్చితంగా నీకు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ఈ లోకంలోని జీవించడానికి అది నీకు ఉపయోగపడుతుంది. క్రీస్తునందుప్రభు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. సో నువ్వు బుద్ధిహీనుడిగా పుట్టడము అది దేవుని పొరపాటు కాదు, కానీ నువ్వు బుద్ధిహీనుడిగా ఉండడము అది ఖచ్చితంగా నీ పొరపాటే. నువ్వు మూఢుడిగా పుట్టడము అది దేవుడు చేసిన పొరపాటు కాదు, కానీ నువ్వు మూఢుడిగా జీవించడం ఖచ్చితంగా అది నీ పొరపాటే. నువ్వు పొరపాటు చేస్తూ, నువ్వు దేవుని మీద నింద వేస్తూ తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. సామెతల గ్రంథంలో అనేకమైన వచనాలు మనం చూస్తున్నాం, జ్ఞానమును నువ్వు వెతికితే ఖచ్చితంగా దాన్ని కనుగొంటావనని, జ్ఞానమును వెతకండి అని అనేకమైన మాట వచనాలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానమును వెతకండి, వెండిని వెతికినట్లు దాన్ని వెతకండి, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతకండి, బంగారమును వెతికినట్లు దాన్ని వెతకండి, సువర్ణమును వెతికినట్లు దాన్ని వెతకండి, కనుగొనండి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే నువ్వు జ్ఞానమును వెతకకుండా, జ్ఞానమును పట్టించుకోకుండా దానిని పక్కన పెట్టేసి నిష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, మూఢుడిగా జీవిస్తూ, మూఢుడిగా నువ్వు బ్రతుకుతూ క్రీస్తునందుప్రభు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, కోపమును త్వరగా బయలుపరిచేటువంటి వారు మూఢులు, తండ్రి చేయ శిక్షను తృణీకరించేటువంటి వారు మూఢులు, దౌర్భాగ్యమును బట్టి ఏడ్చేటువంటి వారు మూఢులు, బుద్ధిహీనులు లేకపోతే జ్ఞానమును వెదకనటువంటి వారు మూఢులు, వీరందరూ కూడా బుద్ధిహీనులు, మూఢులు, అజ్ఞానులు. ఇక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అయితే మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును అని ఉంది. ఆలోచించేయండి, బహుశా ఇక్కడ బాలుడు అంటే అది వయస్సును బట్టి కాదు, కానీ ఎదుగుదల బట్టినే అని నేను అనుకుంటున్నాను. కొంతమందిని మనం చూస్తాం, వాస్తవానికి వాళ్ళు బాలులు కాదు, వయసు ప్రకారం చూస్తే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటాయి, కానీ వారందరిలో కూడా ఇలాంటి లక్షణాలు మనం కనుగొంటాం. అంటే ఇప్పుడు వారందరూ కూడా ఎవరంటే వాస్తవానికి బాలులు కాదు, ఎదిగినటువంటి వారే, కానీ శారీరకంగా ఎదిగినటువంటి వారు, మానసికంగా ఎదగనటువంటి వారు.
క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎదగడం కూడా అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనం శారీరకంగా ఎదుగుతున్నాం, కానీ ఆత్మీయంగా మనం ఎదగలేకపోతున్నాం. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నటువంటి మనము, క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము, బలలో పాలిభాగస్థులం అవుతున్నటువంటి మనము, సహవాసానికి క్రమం తప్పకుండా ఖచ్చితంగా వెళ్తున్నటువంటి మనము, ఈరోజు లక్షణాలన్నీ కలిగి ఉన్నామంటే కారణము మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు అని అర్థం, ఆధ్యాత్మిక పరిపక్వత లేదు అని అర్థం. సహజంగా ఈ లోక సంబంధంగా ఎదగనటువంటి మనుషుల్ని మనం మరగుజ్జులు అని అంటున్నాం, పట్టివాడు అని అంటున్నాం మనం. అలాంటివన్నీ మనం హేళన చేస్తున్నాం, నవ్వుతున్నాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది, నువ్వు బాప్తిస్మం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది, నువ్వు సంఘానికి రావడం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలైంది. ఒకవేళ ఈ లక్షణాలన్నీ నీలో ఉంటే నువ్వు ఇంకా ఎదగలేదని దాని అర్థం. అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదని, నీకు ఆధ్యాత్మిక పరిపక్వత లేదని, స్పిరిచువల్ మెచ్యూరిటీ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీ ఆధ్యాత్మిక పరిపక్వత ఏ స్టేజ్లో ఉందో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఎంతవరకు నువ్వు వాక్యంలో ఎదిగావో నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు వాక్యంలో ఎదిగిన వ్యక్తివైతే, ఆధ్యాత్మికముగా పరిపక్వత కలిగిన వ్యక్తివైతే, ఈ లక్షణాలన్నీ ఖచ్చితంగా నీలో ఉండవు. నువ్వు బుద్ధిహీనుడుగా కాక బుద్ధి కలిగిన వాడివిగా, అజ్ఞానివిగా కాక జ్ఞానం కలిగినటువంటి వానివిగా నువ్వు పిలువబడతావు. కనుక నిన్ను పరిశీలన చేసుకో. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈరోజు మూడు ఎవరైనటువంటి విషయాల్ని నేను ముందుకు తీసుకొని రావడం జరిగింది. నేను చివరిగా ప్రస్తుత దినాలను బట్టి, ప్రస్తుత సందర్భాన్ని బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కూడా ఆశపడుతున్నాను. ప్రస్తుతం లెంట్ సీజన్ జరుగుతుంది, దీన్నే మనం శ్రమల కాలములు అని అంటున్నాం. ఈ శ్రమల కాలాల్లో 40 దినాలు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ లెంట్ మనం చేయాలా వద్దా అనే విషయాన్ని నేను మీతో మాట్లాడట్లేదు. ఈ శ్రమల కాలాలు మనం ఆచరించాలా లేదా అనే విషయాలు కూడా మీతో మాట్లాడట్లేదు. కానీ ఈ ప్రత్యేకముగా ఈ లెంట్ సీజన్లో మనం కలిగినటువంటి కొన్ని బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలను బట్టి, లేకపోతే నిజముగా మూఢత్వంగా మనం ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీ ముందుకు ఈ విషయాన్ని నేను తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. చాలా సందర్భాల్లో నేను గమనిస్తుంటాను ఈ లెంట్ సీజన్లో చాలామంది ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోరు. ఇది ఖచ్చితంగా ఇది ఒక మూఢనమ్మకమే. ఈ లెంట్ సీజన్లో చాలామంది పూలు పెట్టుకోరు, ఖచ్చితంగా ఇది ఒక మూఢనమ్మకమే. ఈ లెంట్ సీజన్లో చాలామంది గృహప్రవేశాలు చేయరు, ఖచ్చితంగా ఇది ఒక మూఢనమ్మకమే. ఈ లెంట్ సీజన్లో చాలామంది మాంసాహారం భుజించరు, ఖచ్చితంగా ఇది కూడా ఒక మూఢనమ్మకమే. ఈ లెంట్ సీజన్లో చాలామంది దుఃఖంతో బాధతో ఉంటారు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ఆచారాలు మనం అనుసరిస్తున్నాం, ఆచారాలను మనం పాటిస్తున్నాం. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పబడింది లెంట్ సీజన్లో నువ్వు శుభకార్యాలు చేసుకోకూడదని, వివాహం చేసుకోకూడదని, లేకపోతే నువ్వు ఇండ్లు ప్రవేశం చేయకూడదని, ఈ లెంట్ సీజన్లో నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని, నువ్వు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ దిగులు పడుతూ ఉండాలని? నేను అంటాను, కనీసం ఈవెన్ గుడ్ ఫ్రైడే రోజు కూడా నువ్వు పాత బట్టలు వేసుకొని నువ్వు దిగులు ముఖం పెట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు. వాస్తవానికి గుడ్ ఫ్రైడే నిజముగా మనం సంతోషించాల్సిన దినం. ఇంకా మాట్లాడాలని అంటే మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది క్రిస్మస్ని కాదు, బట్ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది గుడ్ ఫ్రైడేని. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు శిలువలో మన కోసం బలియాగం అవడం ద్వారా మనకు పాప విమోచన లభించింది. సో పాప విమోచన లభిస్తే మనం కూర్చొని దిగులు పడకూడదు, సంతోషించాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందించాలి, కేరింతలు కొట్టాలి. బట్ ఆ రోజు ఏమో మనం కూర్చొని ఏడుస్తూ దిగులు పడుతున్నాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. సో దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి. ఇలా మనం అనుసరిస్తున్నాము గల కారణం ఏంటంటే, ఇంకా మనము ఆధ్యాత్మిక పరిపక్వత లేనటువంటి మూఢుల్లాగే మనం ఉన్నాం. ఆధ్యాత్మిక పరిపక్వత లేనటువంటి బలహీనులలాగే మనం ఉన్నాం, బుద్ధిహీనులముగా ఈరోజు మనం ప్రవర్తిస్తున్నాం. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా మూఢమైన నమ్మకాల్ని మనం అనుసరిస్తున్నాం, వాటి వెనకాల పోతున్నాం. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, దిష్టి తీస్తున్నాం. అంటే ఆలోచన చేయండి, ఎందుకు దిష్టి తీస్తున్నావు? బయట వారి దృష్టి, వీరి దృష్టి, వారి కన్ను, వీరి కన్ను నీ మీద పడిందనే కదా. అంటే నువ్వు వాటికి భయపడుతున్నావనే కదా. సో నువ్వు వాటికి భయపడుతూ నువ్వు దిష్టి తీస్తున్నావని అంటే, దేంతో దిష్టి తీస్తున్నావు? ఎన్ని మిరుకాయతో దిష్టి తీస్తున్నావు? లేకపోతే పసుపునీళ్ళతో దిష్టి తీస్తున్నావు? ఒక నిమ్మకాయతో దిష్టి తీస్తున్నావు? ఆలోచన చేసావా? బహుశా ఒక ఎండుమిరపకాయ విలువ ఒక పావలా ఉంటుందేమో. అంటే ఒక పావలా విలువ చేసే ఎండుమిరపకాయ నేను రక్షించగలదాను అనుకుంటున్నావా?
ఒక నమ్మకాయ విలువ ఒక రూపాయి ఉంటుందేమో ఆలోచించేయి. ఒక రూపాయి విలువ కలిగినటువంటి నమ్మకాయ నేను రక్షిస్తున్నాను అనుకుంటున్నావా? నిన్ను రక్షించేది నిమ్మకాయా, ఎండుమిరపకాయా, పసుపు నీళ్ళ, లేకపోతే క్రీస్తు రక్తమా? యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచానని చెప్పుకున్నటువంటి నీవు ఇలాంటి ఇంకా మూఢనమ్మకాలను అనుసరిస్తూ మూఢనమ్మకాలను ఆచరిస్తూ ఉన్నావు? ఆలోచించేయండి. కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాం, మరి కొంతమంది పిల్లలకు బాగలేనప్పుడు చేతులకు నలతాళ్ళు కడుతుంటారు, కాళ్ళకు నలతాళ్ళు కడుతుంటారు, నడుముకి నలతాళ్ళు కడుతుంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? దిష్టి నుంచి కానీ, లేకపోతే మీరు ఏదైతే కీడు అనుకుంటున్నారో ఆ కీడు నుంచి ఆ నల్లతాడు మిమ్మల్ని రక్షిస్తున్నారు అనుకుంటున్నారా? ఆఫ్టర్ ఆల్ ఒక 2 రూపాయలు విలువ చేసేటువంటి ఆ నల్లతాడు మీ బిడ్డల్ని కాపాడుతున్న మీరు అనుకుంటున్నారా? దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు, నల్లతాడికా క్రీస్తుకా? నల్లతాడు మీరు నల్లతాడు మీద మీరు విశ్వాసం ఉంచుతున్నారా, బట్ క్రీస్తు మీద మీరు విశ్వాసం ఉంచుతున్నారా? ఈరోజు బుద్ధిహీనులముగా మనం ప్రవర్తిస్తున్నాం, మూఢులముగా మనం ప్రవర్తిస్తున్నాం. ఈరోజు ఇంకా మన స్పిరిచువాలిటీ ఎక్కువైపోయింది. అందుకోసమే ఈరోజు కొంతమంది ప్రార్థన ఖర్చీఫులు అని చెప్పి అమ్మేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఖర్చీఫులు తీసుకొని వెళ్ళి ఇంట్లో తల కింద పెట్టుకొని లేకపోతే బైక్లో పెట్టుకొని ఆ ఖర్చీఫులను రక్షిస్తున్నాను అనుకుంటున్నాం, కానీ క్రీస్తు కాదు. మోసపోతున్నాం మనం. ఎందుకంటే మనం బుద్ధిహీనులం. ఎందుకు ఇంకా బుద్ధిహీనులుగా ఉన్నాం? జ్ఞానాన్ని వెతకలాడక. ఎందుకు ఇంకా బుద్ధిహీనులుగా ఉన్నాం? ఆధ్యాత్మిక పరిపక్వత లేక. ఎందుకు పరిపక్వత లేదు? వాక్యాన్ని చదవట్లేదు, వాక్యంలో ఏముందో చదవట్లేదు, వాక్యం వైపు చూడట్లేదు, కానీ మనుషుల వైపు చూస్తున్నాం. మనుషులు ఏం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నాం. ఈవెన్ నేను చెప్పే విషయాలు కూడా మీరు గుడ్డిగా నమ్మాలని రూలేమీ లేదు. నేను కూడా ఏం పర్ఫెక్ట్ కాదు, కానీ చెప్తున్నటువంటి విషయాలు అవి వాక్యానుసారమో కాదో మీరు పరిశీలన చేయండి, వాక్యాన్ని చదవండి. దయచేసి ఎలాంటి మూఢనమ్మకాలని కూడా నమ్మద్దు, మూఢనమ్మకాల్ని ఆచరించద్దు, ఎలాంటి దిష్టి నల్లతాలు వేటిని కూడా నమ్ముకోవద్దు. క్రీస్తుని నమ్మండి, క్రీస్తు వైపు చూడండి, క్రీస్తుని వెంబడించండి, క్రీస్తు రక్తంలో కడగబడండి. ఆధ్యాత్మికంగా పరిపక్వత కలిగినటువంటి వారముగా, జ్ఞానము కలిగినటువంటి వారుగా జీవిస్తూ క్రీస్తునందు విశ్వాసం ఉంచి బుద్ధిహీనులుగా కాక బుద్ధి కలిగినటువంటి వారముగా ముందుకు వెళ్తూ ప్రభువుని సంతోషపరిచే వారముగా ఉందాం. దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ఈ అంత్య దినాల్లో తండ్రి, మేము మూఢులముగా కాక, అజ్ఞానులముగా కాక, బుద్ధిహీనులముగా కాక తండ్రి, ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి వారము కానీ, వాక్యాన్ని చదువుతూ వాక్యంలో ఎదిగి ఫలిస్తూ ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలముగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఏ వస్తువుల మీద కానీ తండ్రి, ఏ వ్యక్తుల మీద కానీ మా నమ్మకాన్ని ఉంచుకోకుండా కేవలం నీ మీద మాత్రమే, మీరు శిలువలో చిందించిన నీ ప్రశస్తమైన రక్తం మీద మాత్రమే మేము నమ్మకం ఉంచి మేము ముందుకు సాగిపోయే ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవంగా మేము జీవించడానికి సహాయం చేయమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.